ఇవాళ తయారు చేసేది ఏంటంటే అండి, స్పెషల్ ఐటమ్ కొబ్బరిపాలు చికెన్ కర్రీ అండి. కొబ్బరిపాలతో చికెన్ కర్రీ అంటే ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను, ఒక కొబ్బరికాయ తీసుకున్నాను అండి, మూడు ఉల్లిపాయలు, ఆరు పచ్చిమిర్చి, రెండు లాలిచ్లు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ధనియాలండి, అల్లం పేస్టు తీసుకున్నాను అండి, పసుపు, సాల్ట్, కారం అండి. ఇవి వీటికి కావాల్సినటువంటి పదార్థాలండి. ఫస్ట్ మనం కొబ్బరి పేస్ట్ ఆడుకుందాం. పాలు తీయాలన్నమాట, దీన్ని పాలు పిండాలి. కొబ్బరి పేస్ట్ ఆడుకుందాం. ఒక కొబ్బరికాయ అండి చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు మిక్సీ పట్టాలండి. మనం మిక్సీ పట్టి పాలు పాలు తీయాలండి. పిప్ వేయద్దు, ఇందులో తుక్కులా వస్తుంది కదా పాలు పిండగా పిండగా, అది వేయద్దు. మనం మిక్సీ పడదామండి. చూడండి, మనం మిక్సీ పట్టినటువంటి కొబ్బరి ఈ రకంగా పాలు ఒక బట్టలో వేసుకుని మెత్తన క్లాత్లో కాటన్ క్లాత్లో వేసుకుని పిండుకుంటే అండి, ఇక్కడ మనకి పాలు ఎలా వచ్చినాయి చూసారా, ఇదంతా ఇలా పిండేసుకోవాలి. పిండుకుని ఇలా ఈ రకంగా మనం పాలు తయారు చేసుకోవాలన్నమాట అండి. ఈ రకంగా ఇలా ఇలా తయారు చేసుకోవాలి. ఈ లోపల మనం చికెను ఈ పాలతో ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మ్యారినేట్ చేసుకుందాం. ఇది కడిగి పెట్టానండి, చికెను కడిగి పెట్టానమాట. పసుపు వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్కి తక్కువ. సాల్ట్ 10 టేబుల్ స్పూన్లు వేసాను. కారం దీనికి కారం ఎక్కువ వేసుకోకూడదు, రెడ్ కలర్ వచ్చేది. ఒక 2 స్పూన్లు వేసాను. ఇలా పక్క పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసి కలుపుతాను, కొంచెం ఆయిల్ మ్యాగ్నేట్ అవ్వడానికి. ఆ రకంగా ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత కొన్ని కొబ్బరి పాలు వేసి మ్యాగ్నేట్ చేయాలండి. ఈ రకంగా మొత్తం ఇలాగ ఆయిల్, సాల్ట్, కారం, పసుపు ఈ ముక్కలు అన్నిటికి బాగా పట్టించాలండి. ఇలా పట్టించిన తర్వాత కొన్ని కొబ్బరి పాలు వేయాలి, మిగిలిన కొబ్బరి పాలు కూరలో వేసుకుంటామాట అండి. మొత్తం ఈ చికెన్ అన్నది కొబ్బరి పాలతోనే ఉడుకుతుందండి. చూడండి ఈ రకంగా, ఇందులో పిప్పు గిప్పు ఏమి ఉండదండి. ఇలా ఇలాగ ఒక 15 నిమిషాలు కలిపేసుకుని పక్క పెట్టుకోవాలండి. మనం పక్క పెట్టుకుని ఈ లోపల ఉల్లిపాయలు కట్ చేసుకోవటం, బటర్ మసాలా పేస్ట్ ఆడుకోవడానికి మనం సిద్ధపడదామండి. లాలిచ్లు వేస్తున్నాను అండి, దాల్చిన చెక్క వేస్తున్నాను, ఓ 10 లవంగాలు వేస్తున్నాను, ఓ టేబుల్ స్పూను జీలకర్ర వేస్తున్నాను, వెల్లుల్లిపాయలు ఓ 10 రేకులు వేస్తున్నాను, ధనియాలండి. ఈ మీ పేస్ట్ ఆడుకున్నాక మెత్తగా అయ్యాక ఉల్లిగడ్డ 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టానండి. ఆ 2 ఉల్లిగడ్డలు కూడా మనం కడిగి కట్ చేసి పెట్టుకున్నాయి. ఇది ఆడిన తర్వాత ఇది వేయాలండి, మొత్తం ఒకటేసారి వేయకూడదు, మెత్త మెత్తగా అయిపోతుంది. ఇది చూడండి అల్లం ఈ రకంగా మిక్సీ చెక్క ముక్క కింద నలిగిందండి మసాలా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ ముందుగా ఆడిపెట్టుకున్నది, మళ్ళీ వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తామాట అండి. ఒకసారి ఇది మళ్ళీ మిక్సీ పడదాం. ఈ రకంగా నలిగిందండి. నేను ఇందాక 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను కదండి, ఉల్లిపాయలు 3, ఓ 2 కట్ చేసి ఇందులో ముక్క చెక్క కింద ఆడతానండి. ఒకటేమో పీసుల కింద చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి దీంతోపాటు కలిపి వేపుదామండి. ఇది ముక్క చెక్క కింద ఆడాలండి. ఇంకొక ఈ రకంగా ఆడుకోవాలన్నమాట. గ్రేవీ వస్తుంది. అలాగే వాటర్ కదండి, టమాటాలు అవసరం లేదు, కొబ్బరి పాలు ఉన్నాయి కదా.
कटी को वेगन तरह मत पेस्ट आड़कोवी इलागैते कोई बहुत पेस्ट कदमी दीन मेद मन इपड़ी वेपटा की करी फैन पड़ता इधी मत वाटर अंत पीचेक तरह आईल वेक आईल वेस्ट इधी नुव्वल नून मटी इंद अंदर सनफ्लवर आई करेपड़ा मूड रेमल मूड रेमल कर्वेपाफ टेबल स्पून पचपा इंदा वैसा कदा मल्ल उल्लू पचपन कोसमें वेगन तरह इंदा आड़पेम कदा मसाला चूँ गरी नैने तैयार चेत सी गरी रक उल्लिपायल मग्गिन तरह आ उल्लिपायल पेस्ट मसाला पेस्ट कल आड़को वेदा कुछ रेखलते इला सीरक कटोर अच्छे चिकेन पीस वेकने ग्रेवी वेकने उल्लिपायल इला पीसला वस्ताई कोबरीपाल चिकेन करी अंडी चाला बहुत चपाती लोकी जो रोटी पोराटा की इंद्रेन तीन बहुत चूँ इन मसाला पेस्ट वेस्ना उल्लिपाय मसाला पेस्ट यागे चिकन वैसी बागन तरह चिकेन वैसी अभी रे निषाल यागनला अब कोबरीपाल वे मन चाने मदलपेटा मन यूट्यूब वंट मदलपेटा चिकेन वा फस्ट इधर रकम से चूपना अंत मन ओटे आर्डर चूपना टाइम एक्विंद मन इंटे अभी आड़ेस पक्का पेकनी अभी रेडी ओटे सारी वेको सिंपल उठ यागल बाग इन आर पचिमिपका वैसा यह दी तो कुछ मग्गन वेगते बहुत कदमी इला चूँ इलागें कदा इपड़ मन मन मैग्नेट चिकेन वैसी रे मूड निमशाल अला मग्गड़ते बहुत मग्गत उपय फ्लेवर मन इंदा कल फ्लेवर अभी इला मुक्त पड़ता
కొంచెం ఒక 2 3 నిమిషాలు మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని మగ్గనిస్తే ఎంత కూడా ముక్కలు గంటుకుంటారని పీసెస్ చికెన్ పీస్ కి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అంటే మనం కొబ్బరి పాలు వేసుకుని ఉన్న ప్రాసెస్ చూపిద్దాం ఇది చూడండి ఇలా మగ్గిపెట్టాం మనం కొంచెం బాయిల్ చేసి అంటే ఈ కలిపిన మసాలాలో మనం ఇలా మగ్గిపెట్టాం ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకున్నాం ఆడినటువంటి కొబ్బరి పాలు ఆడి పక్క పెట్టుకున్నాం కదా ఇయండి పాలు లాగే ఉంటాయి సేమ్ ఇవన్నీ కూడా అందులో వేసి పాలు ఇంకా నీళ్ళు వేయొద్దండి మనం नील इला सार कल मन की सावाली इंदाक रे स्पून कदा इप्ड पाल असम कदमी रे टेबल स्पून वेतना सरपते मैं मल्ल अब वेकस कल మూత పెట్టుకుందామండి 10 నిమిషాలు ఈ దగ్గరికి గ్రేవీలా తయారవాలండి పాలు పులిపాయ మసాలా ఇన్ని ఉన్నాయి కదా అన్ని దగ్గర తయారే గ్రేవీలా తయారవాలి ఇప్పుడు మనకి ఇలా పల్చగా ఉంది కదండి ఇలా దగ్గర కావాలన్నమాట మూత పెట్టుకుందామండి చూడండి కొబ్బరి పాలు వేసి మనం చికెన్ కర్రీ చేసుకుంటే ఇలా అవుతది ఇది రొట్టెల్లోకి గట్ట కావాలంటే ఈ రకంగా గ్రేవీగా తీంచుకోవచ్చండి రైస్ లో గంటే కొంచెంసేపు కొత్తిమీర వేస్తానండి రైస్ లో గనుకొని కొంచెంసేపు దగ్గరికి కొంచెం దగ్గరికి చేసుకోవచ్చుమాటనే కొంచెం దగ్గరికి చేసుకుంటే ఆ రైస్ లోకి గ్రేవీ దగ్గరికి అయితదన్నమాట కొంచెం ఇంకా మగ్గనిస్తే ఒక 5 నిమిషాలు గ్రేవీ దగ్గరికి అయితదండి ఈ రొట్టె చపాతీలోకి పరాటాలోకి ఇలాగా ఈ రకంగా దింపుకోవాలండి మనం इंका चूँ मैं इला मग्गो अंत चिकन एंतर पेटना विटी केसन कैर बउलिए मध्य मध्य निवाल कल को बोल चूँ कर्री तैयार मैं नुवल नून कर्री तैयार गैस बंद बउलक కొత్తిమీర అలా చూడండి ఈ రకంగా మనం కొబ్బరి పాలు చికెన్ కర్రీ మాటండి ఈ కొబ్బరి పాలతో చికెన్ మాటండి మనం ఇందులో వేసినవన్నీ చూశారు కదా ఈ మనం కారం ఎక్కువ పడదండి కొబ్బరి పాలతో చికెన్ కర్రీ ఈ రకంగా చేసుకోవాలన్నమాటండి ఈ రకంగా మరి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి గంట బెల్ కొట్టండి ఈ రకంగా తయారు చేసుకుని టేస్ట్ చూడండి చికెన్ ఐటమ్ ఇవాలే మనం చేసినాం కొత్తగా ఈ రకంగా చేయండి చాలా బాగుంటుందన్నమాటండి రొట్టెల్లోకి అన్నంలోకి అన్నిటిలో కూడా బాగుంటుంది ఈ రకంగా చేయాలి